తెలుగు ప్రజలందరికీ నమస్కారాలతో మీ రాఘరావండి ముఖ్యంగా జన సైనికులకి ఏబిఎన్ రాధాకృష్ణ కిట్టుగాడు ఉరఫ్ ఒక విధవ లోఫర్ లుచ్చ అంతకన్నా హీనమైన పదాలు చాలా వాడవచ్చు అటువంటి లోఫర్ ఏదో పవన్ కళ్యాణ్ గారితో అన్నా లేజావా ఎందుకు రాలేదు మ్యారేజ్కి నిహారిక మ్యారేజ్కి రాలేదు అక్కడ దాకా పెట్టుకోవచ్చు ఏదైనా వాడికి ఏం డౌట్ ఉందని చెప్పచ్చు తప్పలేదు కానీ ఆవిడతోటి విడాకులు తీసుకోబోతున్నారు అందుకే ఆవిడ రాలేదు అని ఒక క్వశ్చన్ మార్కు అంటే ఎంత ఎంత దిగజారి పెట్టి చూడండి ఒక్కడు గుర్తుంచుకోవాలండి నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి లోఫర్ ఎదోలో కావాలంటే చంద్రబాబు నాయుడు శంఖనాకమండి ఏం బాధలేదు మనకి ప్రతి అనకూడదు కానీ వాడికి ఎవరికైతే అభిమానం ఉందో ఆ కులస్థం కులం మీద వాడు అందరి సంక్రాకమనండి బాధలేదు మెగా ఫ్యామిలీ కాంపౌండ్లోకి వచ్చి చూసి తొంగి చూసి వాళ్ళ గురించే ఈ వేలు ఎందుకు రాదు అదేనా నీ బతుకు నీ మీడియా బతుకు అదేనా మీడియా అంటే అదేనా లో ఫ నేను వాడికి సిగ్గు రాదు జనసైనికుల తెలుగు ప్రజల ఒకసారి ఆలోచించని చెప్పేది అందుకనే అటువంటి ఏదో టీవీలు చూడమాకండి అటువంటి ఏదో పేపర్లు చూడమాకండి మళ్ళీ వాడికి ఉండదు వాడికి వాడికి మన డోకిపర్ వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా ఏబిఎన్ లైవ్ని ఇచ్చాడు అటువంటి ఏబిఎన్ అంటేనే పెట్టమాకండి అసలు అటువంటి ఏదో ఛానల్స్ పెట్టమాక ఏబిఎన్ టీవీ అంటేనే డోకిపర్ వెంకటేశ్వర స్వామి కావచ్చు పవన్ పవన్ కళ్యాణ్ గారికి చూపించిన ఏం చేసిన పవన్ కళ్యాణ్ గారి గురించి మెగా ఫ్యామిలీ ఏం చూపించినా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూడమాకండి మీకు చాలా టీవీలు ఉన్నాయి వి సిక్స్ బాగా చూపిస్తున్నాడు టీవీ నైన్టీ నైన్ చూపిస్తున్నాడు అంతే అటువంటి ఛానల్స్ ఎందుకంటే మహా టీవీ ఒక లోఫర్ టీవీ ఫైవ్ ఒక లోఫర్ టెన్ టీవీకి లోఫర్ తయారైంది ఎన్టీవీ ఒక లోఫర్ తయారైంది ఈడీ జేవిఎ నాందజ్యోతి కొన్ని ఉన్నాయి లోఫర్ ఛానల్స్ ఉన్నాయండి అటు దయచేసి అటువంటి ఛానల్స్ చూడమాకండి ఆ కిట్టుగాడికి కానీ ఈ లోఫర్ ఛానల్స్ వాళ్ళకి బుద్ధి రావాలంటే మనం సాధ్యం వరకు అటువంటి ఛానల్స్ని టచ్ చేయమాకండి దయచేసి మన జనసేన పార్టీ కార్యక్రమాలని జనసేన పార్టీ ఓఆర్జీ దాంట్లో అన్ని చక్కగా అన్నీ రిలీజ్ చేస్తున్నారు జనసేన పార్టీ వాళ్ళు దయచేసి అటువంటి చూడండి వీడికు పెళ్ళికి రాకపోతే విడాకులు అంత దారుణం అండి ఆవిడ రష్యా వెళ్ళి ఎందుకంటే రష్యాలో కరోనా వ్యాక్సిన్ ఎప్పుడో వచ్చింది రష్యాలో కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ అని ఒక వ్యాక్సిన్ పేరు ఆ వ్యాక్సిన్ ఎంచుకోవడానికి వెళ్ళిందాం పిల్లలు తీసుకుని అలా ఎందుకు అనుకోకూడదు క్రిస్మస్ సెలబ్రేషన్స్కి వెళ్ళిందేమో అలా ఎందుకు అనుకోకూడదు ఆవిడ రాకపోతే రాకపోవచ్చండి పెళ్ళికి అందరూ రావాలని ఏముంది పవన్ కళ్యాణ్ కూడా ఆఖరిని వెళ్ళాడు చివరికి ఆయన కార్యక్రమాలు చేసుకుంటే బికాజ్ ఆయన పార్టీ ఆయన కార్యక్రమాలు ఉంటాయి చేసుకుని వెళ్ళాడు అంత మాత్రమే ఆఖరిని వచ్చాడు పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చి ఉంటాడు పవన్ కళ్యాణ్ ఇదే ఆ రాతలు ఇదేనా సస్తున్నారు రైతులు దొంగ నా కొడక సస్తు రైతులు సస్తున్నారు ఆ రైతులు చూపించు రైతుల బాధలు చూపించు రైతులు ఏం మారుతా చెప్పు రైతుల కోసం పవన్ కళ్యాణ్ గారు ఏం మారుతా అది చూపించు అది చేత కాదు ఇంతసేపు పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ నీకు కావాలి నీరే రాధాకృష్ణ నీకు కుటుంబం ఉంటుంది నీకు కూతులు ఉంటారు కొడుకులు ఉంటారు కోడలు ఉండుంటారు నీకు చెల్లెళ్ళు ఉండుంటారు నీకు మేనతలు ఉండుంటారు రకరకాల మొత్తం బంధుత్వంతో ఉంటుందిగా వాళ్ళ ఫ్యామిలీస్లో కూడా వాళ్ళ గురించి కూడా ఇలా రాస్తావు నువ్వు రాయి చూస్తాను నేను ఎంతసేపు గురువిని గింజలు మచ్చలాగా చేయడం కాదు కాసూ జాగ్రత్తగా దగ్గర పెట్టుకుని చెయ్యి ఎందుకంటే మీడియా అంటే ఒక గౌరవప్రదమైంది అది అసలు మీడియా అంటే గౌరవ లేకుండా చేస్తే నువ్వు నీకు ఒళ్ళంత అహంకారమే కుల పిచ్చి ఒకటి కాదు నీకు అన్నీ ఉన్నాయి నీకు లేదు లేదు నేను ఒకటి చెప్తున్నా జన ఈ రోజు నుంచి నేను అందరినీ కోరు ఆంధ్రజ్యోతి పేపర్ని కానీ టీవీని కానీ పొరపాటును కూడా చూడవద్దు దయచేసి అర్థం చేసుకోండి టీవీ ఛానల్ చాలా ఉన్నాయి ప్రిఫరెన్స్ వాటికి ఇవ్వండి వీసీకి చూడండి చక్కగా చూపిస్తున్నాడు టీవీ నైన్నే చూడండి ఇంకా అయితే ఐన్యూస్ చూడండి అంతేగాని ఇటువంటి చెత్త చూడొద్దని నేను వేడుకుంటున్నాను కోరుకుంటున్నాను జనసేన ఒక్కసారి ఆలోచించండి ఇటువంటి వ్యధులను ప్రోత్సహిద్దాం మనం ఇటువంటి యదోళ్ళకి మన ఆజ్యం ఆద్యం పోసి ఇంకా పెరగడిద్దాం యదోళ్ళని దయచేసి వాళ్ళని కంట్రోల్ చేసేటట్టు ఆ ఎటువంటి విధ మీడియాల్ని ఆపేటట్టు సోషల్ 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 వెబ్సైట్ కూడా చాలా వస్తున్నాయండి ఈ ఈ వ్యధం చూసి వాళ్ళు వాళ్ళని చూసి వీళ్ళు ఒకరిని చూసి ఒకళ్ళు ఒక దరిద్ర నా కొడుకులు తయారైపోయారు అనుకోవడం కానీ మంచి చెడు నీచం అసలు అన్నీ మర్చిపోయాయి అసలకి మనం ఏంటి మన సంస్కృతి ఏంటి మన మన సంప్రదాయం ఏంటి అని మర్చిపోయి వాళ్ళు నోటుకు వచ్చి ఊహించినట్టు రాసేసి ఒక ఒక ఏమంటుందని ఒక మీడియా అంటే అంటే జర్నలిజం అంటే ఒక బూతు జర్నలిజం అంటే ఒక అనకోడ స్వామి అంత దరిద్రమైన మాటలు అంట తయారైపోయి ఇటువంటి లచ్చేదలకు బుద్ధి చెప్పాలంటే దయచేసి నేను కోరుతున్న అందరినీ ఆ యొక్క ఏబిని ఆంధ్రజ్యోతి టీవీ అండ్ పేపర్ని ఈ రోజు మీరు చూడడం మానేయండి దయచేసి ఎన్నో పేపర్లు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి చూడండి అటువంటి లుచ్చా పేపర్లు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని కానీ మెగా ఫ్యామిలీని కానీ విమర్శించిన పని పెట్టుకున్నాను అటువంటి దరిద్రుడి పేపర్ చూడొద్దు టీవీ చూడొద్దని కోరుకుంటూ వేడుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన భారత్ కీ జై జై హింద్